వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణతేజ గారు ఉన్నారు. నమస్తే కృష్ణతేజ గారు. కృష్ణతేజ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే 6 నెలల్లో ప్రభుత్వం పడగొడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇండైరెక్ట్ గా అంటున్నారు. అలాగే మొన్న సభలో కూడా చెప్పడం అనేది జరిగింది, ఇంద్రవెల్లి సభలో 6 నెలల్లో మా ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టలేరు అని చెప్పేసి. ఎందుకు ఈ ప్రభుత్వం పడగొట్టుడు అనే టాపిక్ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది? నిజంగా కాంగ్రెస్ పార్టీని పడగొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ అనుకోవచ్చు? చూడండి, ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలి. ప్రజాపాలన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అనేదో కాంగ్రెస్ పార్టీ అందించలేకపోతుందని ప్రజల ముందు ఉంచాలా, ప్రజలలో అబద్ధ దభావం క్రియేట్ చేయాలి, దాన్ని సాకుగా తీసుకునేసి పడగొడతాము ప్రభుత్వం అని మేము చెప్పింది కాదు. వాళ్ళ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే బెటకారం చేసుకుంటూ రోజు మాట్లాడుతుంది. ఓకే, ఒక ప్రభుత్వం ఎన్నుకోబడిన తర్వాత అస్థిరత కాలు కాపాడాల్సిన బాధ్యత ఎప్పుడైనా సరే తెలంగాణ సాకారంలో భాగంలో ఒక ఉద్యమకారుడుగా ముఖ్యమంత్రి పైన ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి లీకులు కానీ వెటకారం కానీ ప్రభుత్వం కుప్పకోలిపోతుందని కానీ పదాలు తీస్తుంది ఆయన, ప్రజల తీర్పును కూడా వ్యతిరేకిస్తుంది ఆయన. సో మీడియా ఉతికి ఆరేయాలి వాళ్ళు. దీని గురించి ఎమోషనలైజ్ కాదు, ప్రజలు చైతన్యంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు లేకుండా తెలంగాణ సమాజంలో చేసింది ఎవరు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని కూలగోస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వాన్ని తొత్తుగా వాడుకుంటూ లాలోచి రాజకీయాలు చేస్తుంది ఎవరు? రాజకీయాలు అర్థమైన ఏ వ్యక్తి అయినా సరే కళ్ళు మూసుకుని చెప్పగలుగుతాడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. ఓకే, అండ్ ఇప్పుడు టీజీ అని పేరు మార్చడం కావచ్చు, రాష్ట్ర గీతంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కావచ్చు, ఇవన్నీ అంటే రేవంత్ రెడ్డి తన బ్రాండ్ని మార్చుకోవడానికి ఇవన్నీ మార్పులు చేర్పులు అని చెప్పేసి అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు వ్యక్తి కాదు, వ్యవస్థ, ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న వ్యక్తి. అది ఒక జాతీయ పార్టీ ముఖ్యమంత్రి అని ఏ డిసిషన్ తీసుకున్నా కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటున్నాడు. టీజీ అనే పదానికి నామకరణం ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి అనేక సార్లు అనడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు జేఏసీ సాక్షిగా టీజీ అని మేము నామకరణం చేస్తాం, తెలంగాణ ఏర్పాటవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత జన్మనమనం ఇలా తెలంగాణ ఏదైతే మరి మీరు జాతీయ గీతం గురించి మాట్లాడడం జరిగిందో దానికి కూడా నిజంగా ఇది ఒక పెత్తందారు లాగానే ఉంది అని మన్నటి రాక కూడా విపరీతమైన చర్చ, దానిపైన విపరీతమైన డిబేట్లు, దానిపైన విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్ని ఉద్యమకారులు, మేధావులు అందరికీ సముచితంగా ఆమోదయోగ్యమైన ఒక పాటని తెలంగాణ సమాజానికి అంకితం చేస్తే భావి తరాలకు కూడా మన తెలంగాణ సమాజం ఓ హిస్టరీలో మిగులుతుంది. రేపటి తరాలకు కూడా తెలంగాణ సమాజం ఈరోజు మన కళాకారులు చేసింది అని చెప్పగలుగుతుంది. సో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా 12 నుంచి 14 గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎంపీ విషయానికి వస్తే గతంలో మనకి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కనిపించింది, ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, ఎందుకంటే దేశ ఎన్నికలు కాబట్టి. సో డెఫినెట్గా మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొని 14 స్థానాలు తెలంగాణలో గెలుస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? ఎందుకు 17 17 ఎందుకు గెలవలేమండి? 17 17 ఒకటి ఎంబీటీకి ఇస్తే నిజంగా 17 17 గెలుస్తాయని ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ఓకే, డెఫినెట్లీ ప్రతి దగ్గర శీతస్థాయిలో ఉంది, ఎందుకంటే ఎంఐఎంఏమి హైదరాబాద్ ఆధిపత్యం గుత్తాధిపత్యం ఆపజెప్పడానికి ఇక్కడ ప్రజలేమి అవివేకులు కాదు. ఇప్పుడు విద్యావంతులు అసలే లేరు, ప్రతి వారు చైతన్యవంతం అయిపోయినారు ఈ రోజులలో. 17 17 సీట్ అని ఎందుకు చెప్తున్నానంటే మనల్ని ఎవరైనా సరే కాంగ్రెస్ వస్తుంది అంటే ఆఫ్ ద రికార్డ్ హాస్యాస్పదం చేసేవాళ్ళు మొన్నటి రాక. కొంతమంది సీఎం కేసీఆరే ఓడిపోతాడని ఎవరైనా అనుకున్నారా? కళ్ళలోనైనా ఓడిపోయినాడు కదా. మరి వ్యక్తులు ఎప్పుడు సెంట్రిక్గా రాజకీయాలు నడవట్లేదు, వ్యవస్థ సెంట్రిక్గా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజులలో నిజంగా ఏది కూడా ప్రజా తీర్పు నిజంగా నిర్ణయించేది ప్రజలు చాలా చైతన్యం అయిపోయారు. ఒక వ్యక్తి ఎట్లా నడుచుకుంటున్నాడు, ఎట్లాంటి పాలన అందిస్తున్నాడు, దీర్ఘకాలికంగా రాజకీయాలు మాకు ఉంటబడుతున్నాయని ఏదైతే లేదా నిర్ణయించుకునేది ప్రజలు. ఆ సమయం ఆ ఉత్పన్నమైంది. ఇప్పుడు అది మనం ఇప్పుడు రైట్ నౌ చూస్తున్నాం, రాబోయే కాలంలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో కూడా మనం అందరూ అనుకున్నట్టు బీజేపీ ప్రతికూల పవనాలు కూడా దక్షిణాది నుంచి విపరీతంగా బీస్తాయి. అది కూడా మీరు క్షేత్రస్థాయిలో చూడబోతారు రాబోయే 1½ నెలలు. ఓకే, సో అక్కడ సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వమే వస్తుంది కాంగ్రెస్? ఒకటండి, కాంగ్రెస్ వస్తుందా రాదా అనడానికి మొన్న మీరు జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ తీసుకోండి, 4 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్సే. ప్రభుత్వం ఫామ్ చేసింది బీజేపీ, ఎంత ఓట్స్ షేరు, సీట్స్ ఎంత ఇస్తాం గెలిచింది, ఎంతమంది టికెట్లు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి ఇచ్చింది,
ఎందుకంటున్నా అంటే అండి, ఇవాళ మా చేతిలో ఆర్థిక వనరులు లేకపోవచ్చు, కేంద్ర ఉన్న ప్రభుత్వాన్ని ధీటుగా మేము ఎలక్షన్లో ఎదుర్కోలేకపోతుండొచ్చు, ఉప ఎన్నికలు కానీ మధ్యంతరాలు ఇక్కడ కానీ. కానీ కేంద్రంలోకి ఎలక్షన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏమైపోతుంది అంటే దేశభక్తం ఒక ట్రెండ్ సెట్ అవుతుంది. డెమోక్రసీ వర్సెస్ అరిస్టోక్రసీ, ప్రజాస్వామ్యం వర్ధిల్లాల, ఒక పాలన ఒక పెత్తందారుల తన పాలన వర్ధిల్లాల. అంటే కాదండి, ఏ కాన్ఫిడెన్స్ తోటి మీరు సెంట్రల్ లో కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు? ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో ఫ్రెండ్షిప్ చేసింది, ఇండియా కూటమిలో మెయిన్ ఒక వ్యక్తిగా ఉన్నారు, 40 స్థానాలు గెలిచి చూపియండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరింది. నమ్ముంటే రాహుల్ గాంధీని గెలవమని చెప్పేసి అన్నారు మీ భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. చూడండి రాజు గారు, నేను చెప్పేది కూడా అదే, ఇంట్లో అతిక ఆవేశపడాల్సింది ఏమి లేదు. మమతా బెనర్జీ గారు అయినా సరే, ఓకే, నితీష్ కుమార్ గారు అయినా సరే, ఓకే, వ్యక్తి సెంటర్కి పాలిటిక్స్ చేసేవాళ్ళు, క్షేత్రస్థాయి డెమోక్రసీకి అనుకూలంగా పాలన చేసేవాళ్ళు కాదు. వీళ్ళు ఏంటంటే సమైక్య స్ఫూర్తికి అనుకూలమైన దానికంటే మమతా బెనర్జీ గారి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడేదాన్ని, నేను మాట్లాడేదానికంటే మీకు ఆ ట్రాక్ రికార్డు మొత్తం తెలుసు, ఆమె స్థాయిలో ఈరోజు ఎట్లా ఉందనేది. మొన్నటికి ఇండియా కూటమిలో వచ్చినప్పుడు అందరికంటే పెద్ద నిజంగా పెత్తనం చేసింది ఎవరో కూడా మీకే తెలుసు, అందరినీ కోఆర్డినేషన్ చేస్తా అని చెప్పింది ఎవరో మీకు బాగా తెలుసు. నితీష్ కుమార్ గారి సంగతి అయితే ఇంక చెప్పని అవసరం లేదు. అనేకంగా నేను ఎవరు ప్రధాని అయినా సరే నా రాష్ట్రంలో అన్ని సీట్లు నేను అప్పచెప్తాను ఆర్జేడీతో కలిసి అని చెప్పినాడు. కానీ ఇవాళ ఏం జరిగింది అంటే ప్రజలు గమనించటం లేదా, యువత గమనించటం లేదా, లేకపోతే ఒక వ్యక్తి సెంట్రిక్ ఐడియాలజీలు ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయా? విశ్లేషించాల్సిన సమయం వచ్చిందండి. ఓకే, అట్లా అనుకుంటే మీరు ఒక మాట అన్నారు రాష్ట్రంలో బీజేపీ కేవలం ఓటు శాతం అంటే కాంగ్రెస్కి దానికి అని చెప్పేసి. తెలంగాణలో కూడా అదే జరిగింది కదా అండి, బీఆర్ఎస్కి మీకున్నది కేవలం 2% ఓటు బ్యాంక్ తోటి మీరు అధికారం చేపట్టారు. అంత మాత్రాన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బహుబలి అయిపోయింది, అక్కడ బీజేపీ డౌన్ అయిపోయింది, సో ఇక్కడ మీరు గెలుస్తేమో సంసారం, అక్కడ గెలుస్తేమో తప్పుడు నిర్ణయాలు, మా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని గెలిపించుకున్నారని చెప్పేసి అట్లెట్లా మాట్లాడతారు? అంటే అక్కడ గెలిస్తే ఒక లెక్క, ఇక్కడ గెలిస్తే ఒక లెక్కనా? ఇప్పుడు నేను చెప్పేది ఓవరాల్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నాను, ఓకే, స్టాటిస్టికల్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ రాష్ట్ర పరంగా బీజేపీ గెలిస్తే ఇట్లా అక్కడ అని కాదు, నేను ఓవరాల్గా బీజేపీకి కంప్లీట్ ప్రతికూల పవనాలు మొత్తం ఉన్నాయని చెప్పాను, అట్లాగని పూర్తిగా వన్ సైడెడ్గా సానుకూల పవనాలు ఉన్నాయని చెప్పాను, నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందనే చెప్తున్నాను నేను. ఓకే, నేను చెప్పింది కూడా అదే, బీజేపీ ఏ పార్టీని కూడా తీసి పారటం లేదు, ఎందుకంటే ప్రజలు విద్యావంతులు అయిపోయారు, చాలా విజ్ఞులు అయిపోయినారు. అది ఎవరు, అర్బన్లో ఉన్న మనమే కాదు, రూరల్లో ఉన్న వాళ్ళైనా సరే, చెట్టు కట్టిన ఉన్న పంచాయతీలో కూర్చున్న వాళ్ళైనా సరే, నార్త్ సౌత్ అని తేడా లేకుండా ప్రతి వాళ్ళు చర్చించుకుంటున్నారు ఎందుకు ఓటు వేయాలా, ఎవరికి ఓటు వేయాలా, ఓటు వేస్తే నాకేంటని. మధ్య చిన్న తరగతి వ్యాపారంతో సహా ఎందుకు చెప్తున్నానంటే అది విద్య ఎక్కువైపోయింది, చైతన్యం ఎక్కువైపోయింది, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు ఇవాళ నిజంగా ముందు ఉండాల్సి ఒక సమయం ఉత్పన్నం అయ్యింది. తర్వాత వాళ్ళ రకరకాల ఇష్యూస్ కానీ పాలనా పరమైన ఇష్యూస్ కానీ వస్తున్నాయి. తెలంగాణలో కూడా మీరు చూసింది అదే, అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ సెల్స్లో వచ్చినాయి, అందరూ మనసులో ఒకటి అనుకున్నారు, కానీ జరిగింది ఇంకొకటి. ఎందుకు జరిగింది ఆ విషయం? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిజంగా తీర్పు ఎప్పుడు వస్తుంది తెలుసా? వాళ్ళ ఓపిక నశించిపోయినప్పుడు, వాళ్ళ ఆవేశం కట్టలు తెచ్చుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది అదే అని నేను బలంగా నమ్ముతున్నామండి. ఓకే, సో ఫైనల్లీ కాన్ఫిడెన్స్ అయితే ఉంది మీకు, నేషనల్ వస్తుందని? కాన్ఫిడెన్స్ నెక్ టు నెక్ ఉంటుందని చెప్తున్నాను. డెఫినెట్లీ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 270+ తెచ్చుకుంటే, ఆర్ ఈవెన్ 170+ తెచ్చుకుంటే, బీజేపీ దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఫామ్ చేయలేదండి. దీంట్లో ఆవేశపడేదానికంటే నేను ఎందుకు మాట్లాడితే విజ్ఞతతో చాలా చైతన్యంగా మాట్లాడుతున్నాను. ఓకే, ఇక్కడ రాష్ట్రం లేదండి పరిస్థితి అంటే ఇంకా కేసీఆర్ని మళ్ళీ తిట్టడాలు కావచ్చు, రేపు అసెంబ్లీ సెక్షన్స్ ఉన్నాయి అండ్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, సో కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు, కేసీఆర్ని ఢీ కొడుతుందా? ఓ, వాళ్ళ మరి బయటకు వస్తుందా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఏమని చెప్పినాడు, మీకు మైక్ కట్ చేయకుండా ఇస్తాం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, దాని బేస్ పరివార నిజంగా ఆ ప్రాజెక్టుని అప్పచెప్పాల, బోర్డు నిజంగా కేంద్రానికి అప్పచెప్పాలంటే ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని సుమారు 7 TMCల నీళ్లు పక్క రాష్ట్రం తీసుకెళ్ళిపోతున్న మౌనం ముందు ఎవరు? ఇవన్నిటిపైన చర్చ జరుపుతాం, మీకు దమ్ము ధైర్యముడి స్వీకరించండి. ప్రభుత్వాలు ఊపుల కొడతాం, వెటకారం చేస్తాం, వ్యంగ్యం చేస్తాం అన్న పదాలు వాడకండి అని చెప్పింది ఎవరు?
చెప్పింది ఎవరు? సరే అండి, ఇప్పుడు సవాల్ స్వీకరిస్తున్నారు. మీరు మీ ముఖ్యమంత్రి గారు ఒక రోజు కాకపోతే ఒక రోజు మాటలు మారుస్తున్నారు. ఆరు గ్యారంటీలో మేము డెఫినెట్ గా అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఓకే, ఈ క్వశ్చన్ కూడా నేను అడగడం భావ్యం కాదు, ఎందుకంటే కొత్త ఏర్పడ్డ ప్రభుత్వము అండ్ ఇప్పుడు మళ్ళీ 500 సిలిండర్ అంటున్నారు, త్వరలో 200 గృహ జ్యోతి కింద అని చెప్పేసి అంటున్నారు. సో ముందే బడ్జెట్ లేని రాష్ట్రంలో ఇవన్నీ అయ్యే పాసిబుల్లా? ఇంకొకటి ఏంటంటే, కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ 6 కి 6 అమలు అవుతుంది అని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ వేదికగా చెప్పింది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ రాకపోతే ఇవన్నీ అబద్ధాలే అనుకోవచ్చు. చూడండి, మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు రావాలని మేము కోరుకుంటాం. అయినా రాక ఒక విషయం ఎందుకు చెప్తానంటే, మా ప్రభుత్వం కొలుతీరిన కొత్తలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. సఖ్యత సమైక్య స్ఫూర్తి పాటిస్తూ మన రాష్ట్ర అభినేతలు కేంద్రాన్ని తీసుకెళ్ళినాం, ముందుకు వెళ్ళిపెట్టాము. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నిధులు ఇస్తారా ఇవ్వరా అది వాళ్ళ విజ్ఞత కుదరేద్దాం, తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఇదే నా సమాధానం సూటిగా. ఎందుకు చెప్తున్నానంటే, 6 గ్యారంటీల్లో మేము అమలు చేసిన గ్యారంటీలు ఉన్నాయి, ఇంకా 2 మిగిలి ఉన్నాయి. 2 గ్యారంటీలు కూడా అమలు చేశారు, ఇంకా 4 మిగిలి ఉన్నాయి. ఇంకొక గ్యారంటీ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఫేస్లో ఉంది. ఇంకా ఇప్పుడు మీకు కావాల్సిన గ్యాస్ సిలిండర్, కరెంటు అది కూడా ఈ మంత్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటున్నానంటే, ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మన రెవెన్యూ సర్ప్లస్ చేయటం ఉంటే వేరే, రెవెన్యూ డిఫిషిట్ ఉంది, ఆర్థిక శ్వేతపత్రం కూడా విడుదలయ్యింది. ఒక పథకం ఒక మంత్ గురించి ఇంప్లిమెంట్ చేస్తే లోక్సభ ఎన్నికల గురించి ఇంప్లిమెంట్ చేసిన ఒక మళ్ళీ అదొక బ్యాక్ ట్రాక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా లాంగ్ టర్మ్గా ప్రతిపక్షాలను అందరినీ సంఘటితం చేసుకుని మేము చెప్పాలా పలానా పథకం లాంగ్ టర్మ్ కొనసాగిస్తాం, కేవలం ఓటు బ్యాంక్ కోసం కాదని చెప్పి మేము ఆ పథకాన్ని తీసుకెళ్ళగలుచుకున్నాం. కాబట్టి డెఫినెట్లీ మేము ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజుల లోపల మేము ఒకవేళ నెరవేర్చకపోతే మాకు నిజంగా గుణపాఠం చెప్పేది ఎవరో కాదు ప్రజలు. మా ప్రజాస్వామ్య తీర్పుని మేము ఎప్పుడు గౌరవిస్తాం, ప్రజలకు మేము ఆన్సరబుల్. సో దగ్గర దగ్గర నాకు తెలిసి 2 నెలలు అయిపోయింది, 60 రోజులు అయిపోయింది, ఇంకా 40 డేస్ మిగిలింది. 40 డేస్ పాసిబుల్ అయిపోతుంది అయితే 2 లక్షల రుణమాఫీ అండి, ఒకటి కాదు 2 కాదు. ఇప్పటి వరకు రైతు బంధు కేవలం 4 ఎకరాల లోపే తీర్చింది, మొత్తానికి అందరికి రైతు బంధు కూడా ఇయ్యలేదు. ఇప్పటికీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇన్ని జ్ఞానం పెట్టుకొని ఇంకా 40 రోజుల్లో ఇంకా 6 గ్యారంటీలు తీరుస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రజలను ఫూల్స్ చేయడం కాక ఇంకేంది? ఫూల్స్ అంటే ఏ ప్రాతిపదికన అంటారండి? ఇప్పుడు మీరు నన్ను అనొచ్చు ఫూల్స్ అని, ప్రజలు గమనిస్తలేరా, లబ్ధిదారు ప్రజలు కారా? ఒక క్రైటీరియా పెట్టుకుంటే ఏ పథకం అనే లాంగ్ టర్మ్ ఎందుకు విజన్ సాధించలేదు? 100 రోజులు అనే టార్గెట్ మేమే అనౌన్స్ చేసుకున్నాం కదా, ఇంప్లిమెంటేషన్ మెకానిజం కూడా మేమే చెప్తున్నాం కదా. ఆగండి, 100 రోజుల తర్వాత మీరు ఇవే ప్రశ్నలు వేయండి, అప్పుడు సమాధానాలు వస్తాయో లేదో చూద్దాము. ఎందుకంటే ప్రజలు మభ్యపెడితే ఏ ప్రభుత్వం కూడా దీర్ఘకాలిక రాజకీయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు సభావేదిక సాక్షి కూడా చెప్పారు, 100 రోజులు అమలు చేసే బాధ్యత పూచి నాదని. ఎస్, ఒకవేళ సెంట్రల్లో రాకపోయినా ఇక్కడ అమలు అవుతుంది అంటారు. ఒక మాట, మనం ఉండింది భారతదేశంలో సమైక్య స్ఫూర్తి, కోఆపరేటివ్ ఫెడరలిజం అనుకూలంగానే ఎవరు వెళ్ళాలా రాష్ట్రం కోసం. మా మంత్రులే కానీ, ఎమ్మెల్యే కానీ, మా పార్టీ కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరి కాళ్ళ పట్టుకోవడానికి సిద్ధమే. ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్లీ తెలంగాణ సమాజం నిజంగా మాకు ఒక బాధ్యత అప్పగించింది. బాధ్యత నిజంగా ఏ ఆకాంక్షను అయితే మేము నిర్వహిస్తున్నామో ఆకాంక్షలు పూర్తిగా నెరవేరుస్తే ఆ ప్రజలే మాకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు, ఆ ప్రజలే మాకు తిరుగులేని విజయాలు అందిస్తా పోతారు. ఓకే, సో 5 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి 6 గ్యారంటీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతాయి అంటారు. 5 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ అనుకోవచ్చు, అల్టిమేట్ 10-30 ఏళ్ళు అనుకోవచ్చు. పోయేదేముంది, నేను ఇప్పుడు ఈ మూమెంట్ టైం గురించి మూమెంట్ గురించి మాట్లాడతాం. ఓకే, అప్పుడు ఇప్పుడు అని కాదు, ప్రజలు చూస్తారు, ప్రజలు మాకు నిజంగా మా సెక్యూరిటీ ప్రజలు, ప్రజలు మా సైడ్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, ఎంతమంది ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా నిలబడం. ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా మీకు కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటుంటే ఓన్లీ బీజేపీ భవిష్యత్తు ఈ ఎంపీ ఎలక్షన్స్ మాకు బీజేపీకి మధ్యన అండి. బీఆర్ఎస్ ఇంకెక్కడ ఉంది? బీఆర్ఎస్ అనే పార్టీ పేరు మార్చుకునే స్టేజ్కి వెళ్ళిందంటేనే పార్టీ నిజంగా అంతరించిపోతుందని అర్థం. ఇంకా దాని గురించి చర్చించుకోవాల్సింది ఎందుకంటే, ఎందుకంటే ఉద్యమ పార్టీ ఎప్పుడు ఎమోషన్ సెంట్రిక్గానే వచ్చింది. నాకు తెలిసి మీరు కూడా ఇన్ని ఏళ్ళగా రాజకీయంలో చూస్తున్నారు దగ్గరగా, మీరు కూడా ఒక ప్రముఖ జర్నలిస్టే. ఓకే, ఒక క్యాడర్లైన పార్టీకి దీనికంటే పెద్ద గుణపాఠం ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయింది, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. వాళ్ళు ఒకటే నమ్ముకున్నారు ఏంటంటే, కేంద్రం ఉన్న ప్రభుత్వం మాకు సహకారం అందిస్తే మా పార్టీ మనుగడ ఉంటుందని వాళ్ళకు తెలుసు. అది మీరు దాంట్లో భాగంగానే రోజు వాళ్ళ ఎమ్మెల్యేలు మాతో టచ్ రావడం, కలవడం, టచ్లో ఉండడం, లీకులు ఇవ్వడం జరుగుతుంది. అయినా కూడా మేము ఏం చేస్తున్నాం, తీర్పును గౌరవిద్దాం, దానికి అనుకూలంగా ముందుకెళ్దాం.
ప్రజలు చెప్తూ గమనిస్తారు కదా ఏ పార్టీ ఉంటుంది ఏ పార్టీ ఉండదు అని. త్వరలో 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అటు బండి సంజయ్ గారు కావచ్చు, కొంతమంది కీలక నేతలు కూడా చెప్పడం అనేది జరిగింది. సో నిజంగా వస్తున్నారా త్వరలో? ఒకటండి, మేము డోర్ చూస్తే ఆ ముగ్గురు ఇన్ఫాక్ట్ వాళ్ళ కుటుంబంలో చీలికలు వస్తుంది. ఓకే, డోరు తెరిచి కొత్త కొత్త ఇబ్బందులు తీసుకొచ్చి వాళ్ళకి మాకు తేడా లేదని మేము చూపించదలుచుకోలేదు. మాకేంటంటే తెలంగాణ సమాజం మాకు ఇచ్చిన సీట్లన్నీ వాళ్ళ పాలన ఎట్లా అందిస్తారో ఇచ్చిన సీట్లతో మా దగ్గర ఎవరెవరు వస్తున్నారు ప్రజలను గమనించమంటున్నాం. నియోజకవర్గ అభివృద్ధి కోసం చెప్పడానికి ఖచ్చితంగా జాయినింగ్స్ గురించి వస్తారండి. ఒకరు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనే ఎమ్మెల్యే ఉన్నా. ఓకే, నేను ఏదైనా నా వినతులు అందించడానికి పోయినప్పుడు జనరల్లీ ఏం చెప్తున్నా, వినతులు అందిస్తా అంటే పోయి చేసేది సెక్రటేరియట్లు ఇంట్లో కలవరు, లీకులు భరిస్తున్నారు ఆ ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటున్నారు. మేమేమి లీకులు ఇవ్వటం లేదే, మేము ప్రోత్సహించడం లేదే. మాకు కావాల్సింది ఏంటి, నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలి. అది మేమే కాదు, రేవంత్ అన్న కూడా చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఆపింది రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్షం ఉండాలా. ఒకవేళ వాళ్ళపైన వాళ్ళ నమ్మకం లేకపోతే అది వాళ్ళ పార్టీలో చీలికి వస్తే మేమేం చేయలేం, కానీ మేము ఎవరు చీల్చాము ఆ అవసరం ఆవశ్యకత కూడా మాకు లేదు. నెక్స్ట్ కారు దాదాపుగా షెడ్కి వెళ్ళిపోయినట్టే. అదే ఇంకా షెడ్కి వెళ్ళిందా, అసలు కారు ఉందా లేదా అనేది కూడా, కారు రంగు మార్చాలనేది కూడా మీరు చూస్తారు వేరే. సో రేవంత్ అన్న చెప్పిన మాట ప్రకారం నిల్చుండు, కారు మొత్తానికి షెడ్కి పంపిస్తా అన్నాడు, పంపించేసి విషయం. రేవంత్ అన్న అని పార్టీ నుంచి రేవంత్ అన్న దూరం చేయదు. ఆయన ఒక వ్యవస్థ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన అందరూ కలుపుకొని అందరూ ముందు పెట్టిన వ్యక్తే ఆ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే అందరి మాటగా ఉంది. ఇప్పుడు నిన్నమనటర పార్టీ ప్రెసిడెంట్ ఒక వ్యక్తి మాటగా ఉంది, ఇప్పుడు ఒక వ్యవస్థ మాట ఆయన నోటి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఆ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారు అని మా నోటి నుంచి ఏ పదం మాట వచ్చినా అది ఆ వ్యవస్థ చెప్పిస్తున్నట్టు ఇది గమనించాలి. ఓకే, సో ఇక్కడ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఛాయిసెస్ ఉండవైతే ఉండవండి, మొత్తానికి ఉండవు. నో వ్యక్తిగత, నేను కదా రేవంత్ అన్న గారు చెప్పినారు, ఆ సమిష్టి నిర్ణయం ఉంటుంది, సమిష్టి బాధ్యత ఉంటుంది, ప్రతిదీ క్యాబినెట్లో చర్చిస్తాం, ఆ మినిట్స్ ముందు పెడతాం. నెక్స్ట్ అండ్ ఇప్పుడు 65 సీట్స్ మాత్రమే ఉన్నాయి, అంటే కూటమిలో 64 మీకు సిపిఐ ఒకటి. సో ఇంకొంతమంది వస్తే మీకు కూడా బలం ఉన్నట్టు ఉంటుంది కదా. ఒకటి ఈ మాటకి రేవంత్ అన్న ఆల్రెడీ చెప్పింది, వలసల గురించి మీరు మాట్లాడకండి, ప్రజా తీర్పును గౌరవిద్దాం, 6 గ్యారంటీలు అమలు చేద్దాం, ముందుకెళ్దాం. దీర్ఘకాలిక రాజకీయాలు రాష్ట్రం శ్రేయోభిలాష దృష్ట్యా ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచిద్దాం. ముందు మనం 6 గ్యారంటీలు అమలు పైన మన టార్గెట్ పెడతాం, దానికి అనుకునే ముందు పోదామని రాహుల్ గాంధీ గారు అన్నారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అన్నారు, సహసర సీనియర్లు కూడా అన్నారు. ఓకే, అండ్ ఇప్పుడు ఎంపీ దాంట్లో అంటే ఎంపీ ఎన్నికల కోసం అని చెప్పేసి దరఖాస్తులు చేసుకున్నారు కదా చాలా మంది, గతంలో అసెంబ్లీ దానికి కూడా చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు, దరఖాస్తుదారులకు మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా గతంలో ప్రకటించడం అనేది జరిగింది. బట్ తర్వాత వచ్చిన వలస పక్షులకే మీరు టికెట్లు ఇచ్చారు కొంతమందికి, మరి ఇప్పుడు ఏంది ఎంపీ ఎన్నికల్లో ఈ 50,000 కట్టించుకోవడం ఏంది, దాదాపు కొంతమంది కాంపిటీషన్ ఉండడం ఏంది, ఏంది ఇదంతా, అంటే ఏదో హైక్ క్రియేట్ చేసుకుందామని? రాజుగారు చూడండి, అది ఎప్పుడు కూడా మా దాంట్లో ఎట్లుండదు అంటండి, కాంగ్రెస్ పార్టీ గురించి మీకు బాగా తెలుసు, ప్రతి ఒక్క లీడర్ కార్యకర్త ఎవరు ఉండడు ఇక్కడ, అందరు లీడర్లే, అందరికి ఎదిగే ఒక స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయడానికి మేము ఒక ఖర్చు అది నామమాత్రం ఫిగర్ పెట్టినాం. ఇంకోటి సెకండ్, అది అప్లై చేసుకున్న వాళ్ళకే, మేము దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని ఎవరికైనా ఉంటుంది. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టెన్సెస్లో అక్కడ సరైన క్యాండిడేట్కి కంటే ఎవరు మెరుగుగా వస్తే మాది ఒక పొలిటికల్ పార్టీ, డెఫినెట్గా గెలిపే ధ్యేయంగా పనిచేస్తాం, విత్ కన్సెన్సస్తో నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో కొత్త చర్చించాల్సి ఏముందండి, ఇట్ ఈస్ అన్డిస్ప్యూటబులే కదా, అల్టిమేట్గా గెలిపించే ప్రజల క్యాండిడేట్ని. ఓకే, సో మొత్తానికి ఎంపీ ఎన్నికల్లో కూడా మీరు అనుకున్న విధంగా సక్సెస్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నారు? ఖచ్చితంగా, మీ స్టాటిస్టిక్స్ మీకు ఉన్నాయి, ఖచ్చితంగా చూస్తారు కదా, మాకు బీజేపీకి పోటీ, ఎవరు పోటీ లేరు. సో ఇక్కడ ఈ రామ్ మందిర్ ఇష్యూలు కావచ్చు ఇవన్నీ, అంటే ఎఫెక్ట్ ఏం చూపేవాళ్ళు తెలంగాణ? ఒకటే మున్నమాట చెప్పాలంటే కొంతమేరకు ఉంటుంది, కానీ ఏ రోజైతే రామ్ మందిర్ అనే విషయం నిజంగా తప్పు పక్కన పెట్టదు, కొంతమేరకు ఉంటుంది, యువతలో ఉంటుంది. కానీ ఏంటిదంటే డెఫినెట్లీ మా ఒక సిద్ధాంతం కూడా అందరినీ గౌరవించుకుంటూ మేము ఎప్పుడైతే ఇష్యూ సెంటర్కి రాజకీయాలు చేస్తామో ఇవన్నీ ఎంచకపోతాయి, అది ప్రధానమంత్రి గారు కూడా తెలుసు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఐడియాలజీలకు మేము పోవటం లేదు, ఎవరి ఐడియాలజీని వాళ్ళు నమ్ముతారు, మా ఐడియాలజీ మేము నమ్ముతాం, మా సెక్యులర్ భావజాలం, మేము ఇష్యూ సెంటర్కి రాజకీయాలు చేస్తాం, ఇష్యూ సెంటర్కే ముందుకెళ్తాం.
నెక్స్ట్. ఓకే, అండ్ ఇప్పుడు కేసీఆర్ పరిపాలనకి మీ పరిపాలనకి డిఫరెంట్ ఏం చూపించబోతున్నారు అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అసలు? ఒకటే మాటలో ముగించేస్తాం. కేసీఆర్ రాజ్యం, కేసీఆర్ ప్రభుత్వంలో ప్రగతి భవన్ అంటే నియంత్రిత భవన్, అది అది పెత్తం ధరల భవన్. ఆ ప్రగతి భవన్ గోడలు బదలగొట్టే ఒక పరిస్థితి వచ్చేది. ఇప్పుడు నేనే కాదు మీ కెమెరామెన్లు కూడా ప్రగతి భవన్లో పోయి ఒక స్వేచ్ఛ వచ్చింది, ఎట్లా ఉంటుందని తెలుసుకునే చూసి ఒక స్వేచ్ఛ వచ్చింది. సరిపోదా? ప్రజాస్వామ్య పాలన వచ్చిందా లేకపోతే నియంత్రిత పాలన తెలంగాణలో కొనసాగుతుందా? ఓకే, ఓకే. సో ఇందిరమ్మ రాజ్యం అంటే అదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి, భూ సంస్కరణలు చేసింది ఇందిరమ్మ. ఎందుకు చేసింది? అందరికీ సమానంగా భూమి హక్కులు ఉండాలా, చిన్న పేద లేకుండా, తేడా పెద్ద లేకుండా, తేడా పెద్ద. సో ఈక్వాలిటీ కాన్సెప్టే ఇందిరమ్మ రాజ్యం. ఓకే, సో ఆ ఎకనామిక్ ఈక్వాలిటీ తీసుకురావాలనే ఒక దీర్ఘకాలిక రాజకీయాలే తెలంగాణలో కూడా అవసరం. మీరు గమనిస్తున్న లేదో, తెలంగాణలో రెవెన్యూ సర్ప్లస్ ఏర్పడినప్పుడు ఇన్ఈక్వాలిటీ తక్కువ, కానీ తెలంగాణలో ఈరోజు మీరు చూడండి కేవలం 10%కే మన జీడిపిలో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ 50 లాక్స్ కంటే ఎక్కువ ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళంతా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ తెలంగాణలో బీహార్ జార్ఖండ్ తర్వాత తెలంగాణ. ఓకే, అది ఎవరు మాట్లాడటం లేదు. కాబట్టి డెఫినెట్లీ ఆర్థిక అసమానత లేకుండా ఆర్థిక సమానత తేవాలనేది ఇందిరమ్మ లక్ష్యం, అది కూడా తెలంగాణలో కాంగ్రెస్ లక్ష్యం. ఇప్పుడు మళ్ళీ నీటి గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సో అది కేసీఆర్ ఉన్నప్పుడే హ్యాండిల్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ కేంద్రంకి అప్పగించే ప్రయత్నాలు కూడా మీరు చేస్తున్నారు. సో ఒకటండి, ఇది కూడా సో మనం తెలంగాణ తెచ్చుకుందే నీరు, నిధులు, నియామకాలు. ఆల్రెడీ నీటి గురించి మీకు చెప్పినాను అనుకుంటా, నీటి రాజకీయాలు తీసుకొచ్చిందే ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు లేనిది పక్క రాష్ట్రం ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ వేళ నీటి రాజకీయాలు నిరాకర్జన సాగర్ పైకి పక్క రాష్ట్ర పోలీసులను ప్రవేశపెట్టిందే తెలంగాణ సమాజం. మన రాయలసీమలో నిజంగా శ్రీశైలం నుంచి నిజంగా రాయలసీమ ఎత్తిపోతుల పథకం ద్వారా 297 మీటర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఆకుండా పోతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ లాలూచి రాజకీయాలకి అసెంబ్లీ వేదికగా రేపటి నుంచి రోజు మీరు చూస్తూనే ఉంటారు కదా ఏం జరుగుతుంది అనేది. కాబట్టి జస్ట్ వెయిట్ అండ్ సీ వన్ డే, పీపీటీ ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా మీ సమయం సరిపోదు, నా సమయం సరిపోదు. ఒకటే మాటతో ముగిస్తున్నాను ఏంటంటే, నీటి రాజకీయాలు ఆ రోజు విభజన చట్టం అనేది చాలా క్లియర్గా మెన్షన్ అయి ఉంది. కేంద్రానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పచెప్పాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అప్పుడు కేసీఆర్ ఎంపీ ఆయన స్వీకరించినాడు. తర్వాత ఆయన హయాంలోనే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మినిట్స్తో సహా వాళ్ళు బయట పెడుతున్నాడు, మేము కేంద్రానికి అంగీకరిస్తున్నట్టు పత్రం కూడా ఇచ్చారు. తర్వాత రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పక్క రాష్ట్రం జగన్ వల్ల 304 మీటర్ దాని కెపాసిటీ అక్కడి నుంచి డ్రా చేసుకోవాలి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టుకి. కానీ 2097 మీటర్స్ నుంచి శ్రీశైలం నుంచి రాయలసీమకి డైవర్ట్ చేసుకుపోతున్నారు ఆ నీళ్ళని. అది ఎందుకు జరుగుతుందంటే 7 టీఎంసీలు తాకడ పెట్టింది ముఖ్యమంత్రి వాళ్ళ సొంత స్వార్థం గురించి. సో ఇవన్నీ గమనిస్తున్నారు. ఇవాళ నాగార్జునసాగర్ అంటున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతం అంతా తెలంగాణలోకి వస్తుంది. మొత్తం తెలంగాణకి 500 టీఎంసీలు రావాలి, కేవలం 299 టీఎంసీల దగ్గర ఇవ్వాలి కూడా తెలంగాణ ఉంది 10 సంవత్సరాల తర్వాత కూడా. అంటే దానికి కారణం కేసీఆర్. ఎందుకంటే విభజన హామీలు నిర్వహించలేదు, కెపాసిటీ పెంచలేదు, కేంద్రానికి అప్పగించి వాళ్ళని రావాల్సిన నీటి వా హక్కులు తీర్చలేకపోయినాడు. దానికి అల్టిమేట్ నష్టపోతుంది రైతాంగం, వాళ్ళ మనోవేదనలో వాళ్ళ కుటుంబాల ఒక కోశని ఆ ముఖ్యమంత్రి అనుభవించక తప్పదు. ఓకే, అండ్ సార్ నీళ్ళ విషయం ఇంత క్లారిటీ చెప్పారు, నిధులు అంటే మాట్లాడుకుందాం. అండ్ ఉద్యోగాల సంగతి ఏంటంటే, ఉద్యోగాలు క్యాలెండర్ ఇయర్ వెరీ సూన్ ప్రవేశపెడతాం. సో డెఫినెట్లీ కర్ణాటక మోడల్, ఎక్కడైతే యూపీఎస్సీ మనకి ఎట్లా ఇయర్లీ క్యాలెండర్ ఉంటుందో కర్ణాటక పబ్లిక్ సర్వీస్ అని ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది, తెలంగాణలో కూడా క్యాలెండర్ ఇయర్ ప్రవేశపెడతాం. అకార్డింగ్లీ ముందుకెళ్తాం, ఎవ్రీ ఇయర్ ట్రాన్స్పరెంట్గా నోటిఫికేషన్స్ ఆ క్యాలెండర్ ఈ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు. దాని మీద ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ స్టడీ చేస్తుంది. డెఫినెట్లీ మీరు అనుకూలంగా మా సమాచార హక్కు శాఖ మంత్రి నిజంగా దాని కరంగా మాట్లాడతారు, మీకు సమాచారం ఇస్తారు. అండ్ ఇప్పుడు పులి బయటికి వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, రేపు పులి అసెంబ్లీలో వస్తుంది, బాసెస్ బ్యాక్ అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. జర్నలిస్ట్గా మాట్లాడండి, పులిలో సింహాలు కాదు మనుషులు. ఓకే, మనం ఏలుతున్నది మనుషులని, పులిలో సింహాలతో పోల్చుకోవద్దు మనుషులని. ఎవరైనా సరే నాయకులం అనేది మనం అక్కడి నుంచి ఎదిగినాం, ఆ వాళ్ళకి మనం జవాబుదారి తరం పెట్టాలి. పులులు సింహాలు మనుషులను తినేస్తాయి కానీ ఎన్నడూ కూడా మనుషులకి జవాబు చెప్పవు. నువ్వు మనం మనుషులను పాలిస్తున్నాం, మనుషుల తరఫున మనం అడుగులు పెడుతున్నాం సభలోకి. కాబట్టి అట్లాంటి పదజాలం వాడడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు వాడిందని వాళ్ళు వాడతారండి, అందుకే అక్కడ ఇంట్లో కూర్చున్నారు డిస్టర్బ్ అయినారు.
మనం పడితే మన పరిస్థితి కూడా అదే. ఓకే, మనం కూడా మన ఆస్తులు అమ్ముకొని వాళ్ళగా అట్లా పక్కన ముంచడం మీద మనం ఆధారపడిపోవాలి. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఒకటే మాట చెప్తానండి, మా కాంగ్రెస్ ట్యాగ్ లైన్ ఈసారి ప్రజాపాలన. ప్రజాపాలనలో తొలి మెట్టు ప్రజలకు అనుకూలంగా పాలన, ప్రజలకు నిజంగా ప్రజా ద్వారాలు ఎప్పుడు తెరుచుంటే ప్రజలకు అని చెప్పి ఇవాళ నిజంగా ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో నిజంగా పునరుద్ధరించబడింది. అవునన్న గంధర దీనికి ప్రత్యేక సాక్షులు మీరు, మీ కెమెరామెన్లు, మీరు చూస్తున్నారు కాబట్టి దీని నిర్ణేతలు కూడా మీ వ్యూయర్స్. సరే అండి, ఇంకా 40 రోజుల తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని కలుద్దాం. 100 రోజుల పరిపాలన మీరు గట్టిగా చెప్తున్నారు, అసలు పక్క నెరవేర్చి తీరుతామని. సో అప్పుడు మాట్లాడదాం కృష్ణతేజ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి 100 రోజుల ప్రజాపాలన అనేది ఏ విధంగా ఉంటుంది అనేది రాను రాను చూస్తారని చెప్పేసి కూడా కృష్ణతేజ గారు అంటున్నారు. ఇది కృష్ణతేజ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.